ఓకేనా? వస్తుందా? అడిగి వస్తాను చూడండి. వందే శంభుమాపతిం సురగురం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్య సజాంక వన్నినయనం, వందే ముకుంద ప్రియా, వందే భక్తజనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం. తెలుగు వన్ భక్తి వన్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీమద్ విఘనస గురవే నమ. 5/6/2023 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్ష పాడ్యమి బహుళ పాడ్యమి సోమవారం పాడ్యం ఉదయం 7:37 వరకు, మూలా నక్షత్రం తెల్లవారుజాము 3:24 వరకు, వర్జం మధ్యాహ్నం 12:36 1:37 వరకు, మళ్ళీ వర్జం రాత్రి 1:50 3:24 వరకు కూడా ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 నుండి 1:15 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:59 నుండి 3:51 వరకు దుర్ముహూర్తాలను. సూర్యోదయం 5:58, సూర్యాస్తమయం 6:27. అమృతి గంట రాత్రి 9:10 నుండి 10:48 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుండి 9:00 వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 6:20 నుండి 7:05 వరకు ఉదయ శుభకాలం. సాయంకాలం 4:00 నుండి 5:30 వరకు సాయంకాల శుభ సమయం. పాడ్యమి సోమవారం కాబట్టి ఉదయం 9:00 వరకు అంత అనుకూలంగా లేదు. ఉదయం 9 దాటిన తర్వాత అన్ని కార్యాలకు ఈరోజు చాలా అనుకూలం. భగవద్గీతలో 2వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రథిత పురాణ మునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాద్వశాధ్యాయినీం అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీ. దుఃఖే మనుష్విఘ్నమన సుఖేష విగత స్పృహ వీతరాగభయక్రోధ స్థితధీర్ముని ఉచ్యతే. దుఃఖాలకు కుంగిపోయినవాడు, సుఖాలకు పొంగిపోయినవాడును, ఆసక్తిని భయము క్రోధమును వీడినను అట్టి మానసీలుడు స్థితప్రజ్ఞుడు అనబడతాడు. సుఖాలకు కుంగిపోకుండా, సుఖవచనవు పొంగిపోకుండా, దుఃఖవచనవు కుంగిపోకుండా సమానంగా ఉంటాడు. వాడు కష్టం కలిగినా మామూలుగానే ఉంటాడు, సుఖం కలిగినా వాడే నవ్వడమాట. ఆనందం కలిగిపోయింది కదా, ఎగిరి కదా గుట్టలు చెప్పేసి పరిగెట్టడం అన్నమాట వాడు. సుఖం కలిగినా ఉదాసీనంగా ఉండిపోతాడు, దుఃఖం కలిగినా ఏం బాధపడ్డా అలా ఉండిపోతాడు అంతే. వాడు స్థితప్రజ్ఞ అది తెలుసుకోవాలన్నమాట. స్థితప్రజ్ఞ లక్షణం అంటే అలా ఉంటుందని చెప్పారు. ఇలాంటివన్నీ యోగ సాధనలోనే వస్తాయి. భగవద్గీత అంటే ఒక మహాయోగం, యోగ విద్యాయామ ఉపనిషత్తు యోగ విద్యాయామ అంటాడన్నమాట. అందుకే ప్రతి అధ్యాయంలో కూడా అది గొప్పదన్నమాట. ఎక్కడ అన్ని గ్రంథాలు చదివినప్పుడు ఒక భగవద్గీత చదివితే మొత్తం సకల ఉపనిషత్తుల యోగ శాస్త్రం అన్నమాట భగవద్. అది తెలియడం కోసమే తెలుగు వన్ భక్తి వన్ యొక్క ప్రయత్నం అన్నమాట. నాకున్న పరిజ్ఞానం నాదేమీ ఉండదు అన్నమాట. భగవత్ స్వామి పలికిస్తేనే మనం పలకగలుగుతాం కాబట్టి ఆయన చెప్పిస్తేనే ఏదైనా చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ వీతరాగ భయాలు ఇవి కూడా ఉండకూడదు, నీకు ఉండకుండా ఉంటే కూడా స్థితప్రజ్ఞుడు అవుతాడు అని చెప్పారు. అంతేకాదు, యహ సర్వత్ర నభి స్నేహ తత్ర ప్రాప్య శుభాశుభం నభినందతి నా ద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. దేని ఎందు కూడా మమతాసక్తులు లేనివాడు, అనుకూల పరిస్థితులు హర్షమున ప్రతికూల పరిస్థితుల ద్వేషము మొదలైన వికారము లోని కానటువంటి వాడు స్థితప్రజ్ఞుడు. ఎవరి ఎందు కూడా ఆశామమకారం, దేని మీద ఆశ ఉండదు, మమకారం ఉండదు, అలా అని చెప్పి ద్వేషం ఉండదు, మమకారం ఉండదు, ద్వేషం ఉండదు, రెండూ కూడా ఉండవన్నమాట. అలా లేకుండా ఎవడైతే ఉంటాడో వాడు యోగానికి అర్హుడు, వాడు స్థితప్రజ్ఞుడు అని చెబుతున్నారన్నమాట. కాబట్టి మిగతా విషయాలు రేపు తెలియజేసుకుందాం. ఇవాళ్ళకి స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మళ్ళీ జూన్ నెలలో కలుసుకుందాం. స్వస్తి.